ఓకే ఫ్రెండ్స్, పార్ట్ టూ భారత రాజకీయ వ్యవస్థ చూస్తున్నాము. క్విట్ ఇండియా తీర్మానాన్ని జులై 14, 1942 ఏ సమావేశంలో తీసుకున్నారు? గమనించినట్లయితే దీనికి ఆన్సరు ముంబై. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ క్వశ్చన్. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారము లేదా ప్రతిపాదన ఏ సంవత్సరంలో వచ్చింది? 1942లో క్రిప్స్ రాయబారం, ఇది గుర్తుపెట్టుకోండి. క్రిప్స్ రాయబారము 1942, ఆగస్టు ప్రతిపాదన 1940. లిన్లిత్గో రాయబారం అన్నా కూడా అదే. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? 1946 సెప్టెంబర్ 2న ఏర్పాటు చేయటం అనేటువంటిది కూడా జరిగింది. నెక్స్ట్ బిట్ గమనిద్దాం. ఇక్కడ క్రింది వాటిలో సరిగా జతపరచనిది ఏది? సివిల్ ప్రొసీజర్ కోడు 1859, ఇండియన్ పీనల్ కోడు ఐపీసీ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడు 1861. దీనికి సరైనవి అన్నీ కూడా సరైనవే. 30, లార్డు లిన్లిత్గో చేసిన ప్రకటనకు మరో పేరు. లార్డు లిన్లిత్గో చేసిన ప్రకటనకు మరొక పేరు వచ్చేసి ఆగస్టు ప్రతిపాదన 1940. ఓకే నెక్స్ట్, 1946లో ఆపద్ధర్మ ప్రభుత్వంలో ముస్లిం లీగుకు చెందిన లియాకత్ ఆలీఖాన్ నిర్వహించిన శాఖ, ఆర్థిక శాఖ. మరి అతను ఆర్థిక శాఖ తీసుకోవడంతో ఇబ్బంది, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చినటువంటి సమస్య కూడా వచ్చింది. పాలన కూడా స్తంభించి దేశ విభజనకు ఈ యొక్క లియాకత్ ఆలీఖాన్ కూడా కారణమయ్యాడని కూడా ఆ రోజుల్లో చెప్పుకుంటారు. నెక్స్ట్, గవర్నర్ జనరల్గా వ్యవహరించిన భారతీయుడు ఎవరు? దీనికి మనందరికి తెలిసినటువంటిదే, సి రాజగోపాలాచారి అనేటువంటిది ఆన్సరు. సంస్థానాల విలీనీకరణకు కృషి చేసిన నాయకుడు ఎవరు అని కానీ గమనించినట్లయితే మనకు అందరికీ గుర్తొచ్చినటువంటి వ్యక్తి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్. దీనికి ఆన్సరు, హైదరాబాద్ సమస్యపై 1948లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేసింది ఎవరు అంటే పాక్ ప్రధానమంత్రి లాయక్ ఆలీ. గ్రామ పంచాయతీ వల్ల దేశ ప్రగతి దెబ్బతింటుందన్న భావనను వ్యక్తపరిచింది ఎవరు అనగానే మనకు అంబేద్కర్ ఆన్సర్. ఇండియా డివైడెడ్ గ్రంథ రచయిత ఎవరు అనగానే రాజేంద్ర ప్రసాద్. దీనికి ఆన్సర్గా కూడా గుర్తుపెట్టుకోవాలి మనము. నెక్స్ట్, భూదాన ఉద్యమము ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అని కానీ మనం గమనించినట్లయితే భూదాన ఉద్యమం అనగానే ఆచార్య వినోబా భావే అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి కన్నీటి బొట్టును తుడవటమే నా అంతిమ లక్ష్యం అని ప్రకటించినది ఎవరు అంటే మనకు ఎంకే గాంధీ గుర్తుకు రావాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, మహిళా ఉద్యమంలో గ్రాండ్ ఓల్డ్ లేడీగా ఎవరికి బిరుదు గలదు అంటే సరళాదేవి సౌదూరానికి ఆ బిరుదు గలదు. గ్రాండ్ ఓల్డ్ లేడీ సరళాదేవి. కర్ణాటకలో బ్రాహ్మణేతర ఉద్యమము ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1918లో. చారిత్రాత్మక తేబాగా రైతు ఉద్యమము ఏ రాష్ట్రంలో జరిగింది అంటే కేరళ రాష్ట్రంలో జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగిన సంవత్సరము అనగానే మనకు దీనికి గుర్తుకు రావాల్సినటువంటి ఆన్సర్ ఏదయ్యా అంటే 1946. భారత రాజ్యాంగ పరిషత్తుకు ఏ విధమైన ఎన్నికలు జరిగాయి అంటే పరిమిత ఓటింగ్ పద్ధతి ద్వారా జరిగాయి. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అనగానే 389. రాజ్యాంగ పరిషత్తు మొదట సమావేశమైన తేదీ ఎప్పుడనగానే మనకి నవంబర్
1946 డిసెంబర్ 9వ తేదీన అయింది. నెక్స్ట్ 1946 డిసెంబర్ 9న జరిగిన రాజ్యాంగ పరిషత్తు ప్రథమ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే సచ్చిదానంద సిన్హా. 1946 డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగాన్ని ఆమోదించే నాటికి అందులో ఉన్నటువంటి షెడ్యూల్ నిబంధనలు ఎన్ని కానీ గమనించినట్లయితే మనము దీనికి 395 నిబంధనలు, 8 షెడ్యూలు, 22 భాగాలు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మల్టీ బిట్ అడిగేదానికి కూడా 395 నిబంధనలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 12 షెడ్యూలు ఉన్నాయి, ఇక 425 పైన కూడా ఈ యొక్క నిబంధనలు ఉండటం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ బిట్. మనకి మన రాజ్యాంగంలో మృతాక్షరంగా మిగిలిపోయిందని అంబేద్కర్ భావించిన ఆర్టికల్ ఏది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మృతాక్షరంగా మిగిలిపోయినటువంటిది ఏదైనా కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ 356 దానికి ఆన్సరు. ఓకే, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? 10వ షెడ్యూల్ అనగానే పార్టీ ఫిరాయింపులు గుర్తుకు రావాలి. మన దేశాన్ని భారత్ ఇండియా అని సంబోధిస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏది అని కానీ గమనించినట్లయితే 1వది. జాతీయ పతాకాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ స్వీకరించిన తేదీ 1947 జూలై 22. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గత ఎగ్జామ్స్లో కూడా అడిగింది. జాతీయ పతాకాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ స్వీకరించిన తేదీ ఏప్రిల్గానే 1947 జూలై 22. ఆస్తి హక్కు సంబంధించిన ప్రస్తుత నిబంధన ఏది అంటే ఆస్తి హక్కు 300A. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్టు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమర్పించిన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. మరి 1949 నవంబర్ 26న అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆమోదం వచ్చేసి 1949 నవంబర్ 26, అమలు వచ్చేసి 1950 జనవరి 26. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఏది? 1950 జనవరి 26. రాజ్యాంగంలోని మొదట నిబంధన భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనియన్ ఆఫ్ స్టేట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్టు. భారత రాజ్యాంగంలో మొదటి నిబంధన భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించింది అనగానే యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఎందుకంటే అనేక స్టేట్స్ యొక్క సమూహం కనుక. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్తు ఏది? ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అనేటువంటిది మొట్టమొదటి యొక్క రాజ్యాంగం కూడా మనం చెప్పుకోవాలి. అంబేద్కర్ను ఆధునిక మనువు అని పేర్కొన్నది ఎవరు? అంబేద్కర్ను ఆధునిక మనువు అని పేర్కొన్నది ఎవరంటే ఎంవి ఫైలీ. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అన్నది ఎవరు? కేసీ వేర్. అర్ధ సమాఖ్య అనగానే కేసీ వేర్ గుర్తుకు రావాలి మనకు. నెక్స్ట్ బిట్టు. భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ ముషాయిదా కమిటీకి చైర్మన్గా ఎవరిని నియమించారు అంటే అంబేద్కర్. ఇది మీ అందరికీ తెలిసిందే. భారత రాజ్యాంగ ముషాయిదా కమిటీలోని సభ్యుల సంఖ్య ఎంత అని గమనిస్తే 7 ఆన్సరు. భారత రాజ్యాంగ పరిషత్తులో హక్కుల కమిటీ అధ్యక్షులు ఎవరు? హక్కులు అనగానే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు రావాలి. భారత రాజ్యాంగ పరిషత్తు సలహాదారు ఎవరు అనగానే మనకు బెనగల నరసింహరావు సలహాదారు అనగానే బెనగల నరసింహరావు గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్. భారత రాజ్యాంగంలోని ప్రవేశిక భారతదేశాన్ని కింది విధంగా ప్రకటించింది. దీనికి ఆన్సరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. రాజ్యాంగంలో పీఠిక అంతర్భాగం అని తీర్పునిచ్చిన కేసు ఏది? రాజ్యాంగంలో పీఠిక అంతర్భాగము అని తీర్పు ఇచ్చిన కేసు ఏదంటే కేశవానంద భారతి కేసు 1983
మూడులో ఓకే భారత రాజ్యాంగ పీఠికలో లౌకిక సామ్యవాద పదాలను చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది? 42వ రాజ్యాంగ సవరణ, దీన్నే మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మినీ రాజ్యాంగ సవరణ రాజ్యాంగం అని కూడా అంటారు. ఓకే, ఇప్పటి వరకు రాజ్యాంగ పీఠికకు ఎన్నిసార్లు సవరణలు జరిగాయి అని కానీ మనం గమనించినట్లయితే ఒక్కసారి మాత్రమే ఈ యొక్క పీఠికకు సవరణ జరగటం జరిగింది. నెక్స్ట్, ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ హృదయం ఒక ఆభరణంగా అభివర్ణించింది ఎవరు? అంబేద్కర్. ఆత్మ హృదయం అనగానే అంబేద్కర్ గుర్తుకు రావాలి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ని ఎప్పుడు ప్రకటించారు? క్యాబినెట్ మిషన్ ప్లాన్ని ఎప్పుడు ప్రకటించారంటే 1946 మే 16న ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్ని ప్రకటించారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనగానే ఈరు అడుగుతుంటాడు, 1946 ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్కెళ్దాము. బ్రిటిష్ వారి కాలంలో ఢిల్లీలో దేనిలో భాగము? బ్రిటిష్ వారి కాలంలో ఢిల్లీ దేనిలో భాగము? మరి చీఫ్ కమిషనర్ ప్రావెన్సీలో భాగంగా గుర్తుపెట్టుకోవాలి. చీఫ్ కమిషనర్ ప్రావెన్సీలో భాగం ఢిల్లీ. భారత రాజ్యాంగంలో సార్వభౌమాధికారము ఎవరికి ఇవ్వబడింది? భారత రాజ్యాంగంలో సార్వభౌమాధికారం ఎవరికి ఇవ్వబడింది అంటే అల్టిమేట్గా ఫైనల్గా ప్రజలే, భారత ప్రజలు. ఒక నూతన రాష్ట్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయవచ్చు? ఒక నూతన రాష్ట్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయవచ్చు? బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఒక తీర్మానం చేయటం ద్వారా ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ను కూడా అలాగే ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి 2/3 వంతు పని లేదు, సాధారణ మెజారిటీతో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్కెళ్దాం. భారత సమాఖ్య దేనికి దగ్గరగా ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత సమాఖ్య దేనికి దగ్గరగా ఉంటుంది? ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, ఆస్ట్రేలియా. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గము అని అభివర్ణించినది ఎవరు? భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించింది ఐవర్ జెన్నింగ్స్. ఓకే, నెక్స్ట్ బిట్టు. భారత రాజ్యాంగ నిర్మాణ సభ వివిధ అంశాలను పరిగణించడానికి ఎన్ని కమిటీలు నియమించింది? 12 కమిటీలను కూడా నియమించడం అనేటువంటిది కూడా మనకు జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఓకే ఫ్రెండ్స్, 73వ బిట్ ఒకసారి గుర్తు చేసుకోండి, తప్పు చెప్పడం జరిగింది. భారత సమాఖ్య దేనికి దగ్గరగా ఉందంటే దీనికి ఆన్సరు కెనడా అనేటువంటిది ఆన్సరు. ఇది గుర్తుపెట్టుకోవాలి, సమాఖ్య వ్యవస్థకు మూలం కెనడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో కొన్ని బిట్స్తో మరి మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. Mm-hmm.